సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా. అనంతపురం జిల్లాలో సీనియర్ ఆడిట్ అధికారులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో ఏపీ ఎన్జిఓ సంఘం నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు జిల్లా ఉత్తర్వుల ప్రకారం ఎలా వారిని ట్రాన్స్ఫర్ చేశారు, ఏంటి సంగతి అని మాట్లాడదాం. ప్రస్తుతం మనతో అనంతపురం జిల్లా ఎన్జిఓ సంఘం జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ గారు ఉన్నారు. చెప్పండి అన్న, అసలు ఎలా ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ జీవో 71 ప్రకారము మే నెల 31 లోపల బదిలీలు చేపట్టాలని చెప్పి స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారము ఆడిట్ డిపార్ట్మెంట్లో పనిచేసే సీనియర్ ఆడిటర్లు వారు ఏపీఎం జీవో ఆఫీస్ బేరర్గా ఉన్నారు. వారికి ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారము ఎన్జిఓ సంఘంలో ఉంటే బదిలీలలో మినాయింపు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల ప్రకారము కర్నూలు ఆడిట్ వారికి మినహాయింపు ఇస్తూ బదిలీలలో ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. కానీ ఆ ఉత్తర్వులను పక్కన పెట్టేసి మే 31 గడువు మూసిపోయినా కూడా బదిలీలకు మరి ఈ రోజున రాష్ట్ర ఆడిట్ డైరెక్టర్ ఆఫీసులో పనిచేసిన జేడీ గారు ప్రత్యేకంగా వీరికి మరి జోనల్ క్యాడర్ సమతో సంబంధం లేకోకుండా వీళ్ళకి స్పష్టంగా మరి బదిలీలు చేసినారు. కానీ ఇది రూల్స్కి విరుద్ధం. ఇది ఎందుకంటే బదిలీలలో ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించి ఉన్నది కాబట్టి వాళ్ళకి బదిలీ చేసే అవకాశమే లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కాబట్టి రాష్ట్ర డైరెక్టర్ ఆఫీసులో పనిచేసిన జేడీ గారు పునరాలోచన చేసి ఏదైతే కర్నూలు ఆడిట్ గారు వారికి బదిలీలో ఆఫీస్ బేరర్గా ఉన్న వారికి ఏపీఎంజో సంఘం ఆఫీస్ బేరర్గా ఉన్న వారికి బదిలీలో మినహాయింపు ఇచ్చారో ఆ బదిలీలకే కట్టుబడి ఉండాలని కోరుతూ మరి ఈ బదిలీలు వెంటనే రద్దు చేయాలని చెప్పి అనంతపురం జిల్లా ఏపీఎంజో జిల్లా సంఘం తరఫున కోరుతున్నాం. వీళ్ళు వెంటనే ఈ బదిలీలు ఉత్తర్వు చేయాలా, ఎందుకంటే వీళ్ళు సీనియర్ ఆడిటర్ క్యాడర్లు జోనల్ క్యాడర్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి బదిలీలు చేసే అథారిటీ రీజనల్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ కర్నూలు వారికి అధికారం ఉంటుంది. కాబట్టి స్టేట్ డైరెక్టర్ ఆఫీసులో వారు పనిచేసే జేడీ గారు అత్యుత్సాహం ప్రదర్శించి వీళ్ళు బదిలీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు వెంటనే రద్దు చేయాలని చెప్పి అనంతపురం జిల్లా ఎన్జిఓ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరెవరిని ట్రాన్స్ఫర్ చేశారు? వీరిలో దశగిరి ఎన్జిఓ జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా అజయ్ బాబు జాయింట్ సెక్రటరీ, వీరికి 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము 5 సంవత్సరాలు కంప్లీట్ అయితేనే బదిలీకి అక్కడ షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి 5 ఏళ్ళు కాలేదు, కాకపోయినా కూడా బదిలీ చేసినారు కాబట్టి వెంటనే బదిలీలు రద్దు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ఆడిట్ డైరెక్టర్ గారికి కోరుతున్నాం. దాంతోపాటు అనంతపురం జిల్లాలో వీరి సర్వీస్ ఎంత ఉంది, ఎంత చేశారు అసలు? 10 కేవలం 10 నెలలు మాత్రమే చేశారు ఈ ఆఫీసులో. మామూలుగా రూల్స్ ప్రకారము, ప్రభుత్వ రూల్స్ ప్రకారము 5 సంవత్సరాలు ఒక ఉద్యోగి బదిలీ అక్కడ పనిచేసిన ప్లేస్లో ఉంటే లాంగ్ స్టాండింగ్ అంతా బదిలీ చేస్తారు. కానీ వీళ్ళు జాయిన్ అయ్యి కేవలం 10 నెలల కాలం అయింది కాబట్టి వెంటనే బేషరతుగా వీళ్ళ బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి జిల్లా ఎన్జిఓ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు మనం నగరాధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ విషయం మీద నిజంగా కూడా ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అనేది నిజంగా సిగ్గుచేటు. రాష్ట్రంలో ఆడిట్ శాఖలో ఎన్నో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఈ బదిలీలు జరగడం పూర్తిగా ఏపీఎన్జిఓ సంఘం అనంతపురం నగర శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఆడిట్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అజయ్ బాబు మరియు దస్తగిరి గారు సీనియర్ ఆడిటర్లు ఇద్దరు, వీరిద్దరు కూడా ఏపీఎన్జిఓ సంఘంలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉండడం గమనార్హము. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు మేము బదిలీ చేశామని చెప్పి ఒక్కసారి జాయింట్ డైరెక్టర్ గారు, ఒకసారి డిప్యూటీ డైరెక్టర్ గారు, ఒకసారి డైరెక్టర్ గారు దాదాపుగా ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి బదిలీని 3 అధికారులు 3 సార్లు బదిలీ చేస్తున్నట్టుగా ఈ యొక్క ఆర్డర్స్ మాకు తేటతెల్లం చేస్తున్నాయి. మరి ఈ విషయాన్ని నిజంగా కూడా మేము అనంతపురం నగరంలో ఉన్నటువంటి జిల్లా అధికారి ఆడిట్ అధికారి అయినటువంటి ఇందిరా గారికి ఈ రోజున ఏపీఎన్జిఓ సంఘం పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి 31 తారీఖున గడువు ముగిసిన తర్వాత కూడా ఈ యొక్క బదిలీలు కొనసాగించడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ఆడిట్ అధికారులను నేను ఏపీఎన్జిఓ సంఘం నగరాధ్యక్షునిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఈ విధంగా మీరు వింత పోకడలకు పోయి అనవసరమైనటువంటి భేషజాలకు పోయి వ్యక్తిగత వివాదాలు సృష్టించే విధంగా మీరు ఉద్యోగులకి అధికారులకు మధ్య తంటాలు తెచ్చే విధంగా వ్యవహరించొద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అధికారులందరికీ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఆడిట్ శాఖలో వారందరికీ హితవు పలుకుతున్నాం. వెంటనే
అజయ్ బాబు సీనియర్ ఆడిటర్, మరి అదేవిధంగా దశగిరి గారు సీనియర్ ఆడిటర్, అదేవిధంగా వీరిద్దరు కూడా ఏపీ ఎన్జిఓ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉన్నందున మీరు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి అనంతపురం జిల్లా శాఖ వారు కూడా వారికి ఒక లెటర్, అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో కూడా వీరిని బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మరి నిజంగా కూడా న్యాయమైన హక్కు, ఎన్జిఓ నాయకులకు న్యాయమైన హక్కుగా ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో వారు మూడు టర్ములకు, అంటే దాదాపుగా టర్మ్ అంటే 3 సంవత్సరాలు, 3 టర్ములు ఇక్కడ సంఘంలో పనిచేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఈ యొక్క హక్కులను, ఎన్జిఓ నాయకుల హక్కులను కాలరాస్తున్నందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వెంటనే బేషరతుగా క్షమాపణ కూడా చెప్పాలా ఈ అధికారులు. అదేవిధంగా అజయ్ బాబు సీనియర్ ఆడిటర్, దశగిరి సీనియర్ ఆడిటర్ని వాళ్ళ యొక్క అక్రమ బదిలీలను రద్దు చేసి వారిని యథాస్థానంలో కొనసాగించాల్సిందిగా మేము ఏపీ ఎన్జిఓ సంఘం అనంతపురం నగర శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. అనంతపురం జిల్లా నుంచి సీనియర్ ఆడిటర్ అధికారులు అజయ్, దశగిరిలకు బదిలీ ఉత్తర్వులను అందించిన నేపథ్యంలో వారిని ఇక్కడే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.